పుస్తకాలు ఇస్తా ఇంటికొస్తావా నిరుద్యోగ యువతిపై ఎస్ఐ లైంగిక వేధింపులు పోలీసు కొలువులకు కొలువుకు బాధితురాలి యత్నం స్టడీ మెటీరియల్ కోసం ఎస్ఐ దగ్గరకు సాయం పేరిట ఎస్ఐ అసభ్య ప్రవర్తన ఇంటికి రావాలంటూ తరచు ఫోన్లు ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధిత యువతి కుమరంబి మాసిబాబాద్ జిల్లాలో ఘటన రెబ్బన ఎస్ఐ భవానీసేన్పై బదిలీబేటు ఎస్ఐ బాధి ఆత్మహత్య యత్నం ఫిర్యాదు వెనక్కి తీసుకున్న బాధితురాలు మానవతా దృక్పథంతోనేనని వెళ్ళాడట ఇంకా ఏ మానవతా దృక్పథం ఈ మృగాని కోసం మానవతా దృక్పథమా ఆయన ఎవడో బెదిరించుంటాడు కాకీచకులపై కఠిన చర్యలకు సిద్ధం డిపార్ట్మెంట్ పరుగు తీస్తున్న పోలీసులపై ఉన్నతాధికారుల ఆరా అంతర్గత విచారణకు ఆదేశం పిఎస్ల వారీగా డేటా సిద్ధం చేస్తున్న ఎస్బి స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు మొత్తం సిద్ధం చేస్తున్నారట ఏది కాకీచకులు ఎవడైతే మహిళలను వేధింపులకు గురి చేసి ఎవడెవడైతే లంచాలకు మరిగి ఎవడెవడైతే వేధింపులకు గురి చేస్తాడో వాళ్ళ మీద డిపార్ట్మెంట్ పరుగు తీస్తున్న పోలీసులపై ఉన్నతాధికారుల ఆరా అని చెప్పి అంటారు ఇది ఎంతవరకు ముంగడిపోతుందో తెలియదు నాకైతే నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళ కంటేలు పెట్టుకోరు వాళ్ళు సామాన్యుల ప్రైవసీతో ఆటల అనుమతి లేకుండా వివరాల సేకరణ హక్కుల ఉల్లంఘనే సౌకర్యాలు దుర్వినియోగం చేస్తున్న కొందరు పోలీసులంటూ ఇక పోలీసు వ్యవస్థ మీదనే నమ్మకం పోయింది మొత్తం పోలీసు వ్యవస్థ మళ్ళా పడగొట్టి మళ్ళీ నిర్మించుకుంటూ రావాలి అంత కొలాప్స్ అయిపోయింది పోలీసు వ్యవస్థ అసలు మీరు ఒకసారి గమనించారు డీజీపీ గారు మీ పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే కామెంట్లు చూడరు జనం నవ్వుతూ ఉంటారు పోయి చెప్పినవు పో అని అంటా ఉన్నారు అంటే నమ్మకం అనేది ప్రజలు కోల్పోయిన తర్వాత నువ్వు ఎంత గట్టి యూనిఫామ్ వేసుకున్నా లాభం లేదు